ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం కింద రైతులకు డ్రిప్ స్ప్రింగర్ పరికరాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరంజనే స్వామి పంపిణీ చేశారు. స్థానిక మరపూడి మండల కేంద్రంలో ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డోలా బాలవీరంజనే స్వామి రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మరపూడి మండల పరిధిలోని అధికారులు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ పై ప్రకారం మనం క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చారు సార్ మన ప్రభుత్వం తరపు నుంచి. ఏ రైతైనా నిన్న సాయంత్రం వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా రాయితీ తన వాటా కట్టుకోవడమే ఆలస్యం. దీంట్లో లిమిటేషన్ ఏం లేదు, అందరికి పుష్కలంగా సమృద్ధిగా పథకం ఉంది. మనం ఇప్పుడు ఎంత ఎంత సబ్సిడీ ఇది ఏంటంటే సార్, మనం బోర్లు లేదా ఎక్కడి నుంచి మనకి మట్టి రేణువులు అవన్నీ కూడా బోర్ల నుంచి బయట వస్తుంటే దీంట్లో హైడ్రో సైక్లోన్ కానీ దీంట్లో వాటర్ అంతా బాగా తిరగడం వల్ల బరువుగా ఉన్న పాటి చూసి దీంట్లో కలెక్ట్ అయిపోతుంది. మంచి నీళ్ళు ఇక్కడ నుంచి బ్లాక్ చేయకుండా బ్లాక్ చేయకుండా ఉండడం కోసం ఇది 5000 5000 ఉంటుంది. మన 90% సబ్సిడీ అంటే ఇంకా 500 తగ్గిపోతుంది, 90% సబ్సిడీ అయితే 90% అంటే రైతు అదే సన్నకారు రైతు రైతుకి 90% 5000 రూపాయలు ఇది సన్నకారు రైతులకి, 4500 రూపాయలకి మన ప్రభుత్వం ఇవ్వాల్సింది. ఇది దీనికి సంబంధించినది మనం ఎరువులు అవి పంపించుకునేది అండి సార్. టోటల్ కరెక్షన్ పెడతాం సార్, పెట్టి దీన్ని అడ్జస్ట్ చేస్తా ఉంటే ఒక ప్రెషర్లో ఆ డ్రమ్లో నుంచి నీళ్ళని మొత్తం మందు నీళ్ళని మొత్తం తీసుకొని మొక్కలకు అందరికీ సమానంగా పంపిస్తాం సార్. టోటల్ డాక్టర్ మీద వస్తాం ఫిట్ చేస్తాం దాన్ని ఫిట్ చేస్తాం. దీని కాదు సపరేట్, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం రాయితీగా 33,11,770 రూపాయలని ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది అంతే కదా, అదే రాయితీకి ఇస్తున్నాం మనం ఈరోజు 33,11,770 రూపాయలని మన ప్రభుత్వం రైతులకు రాయితీగా అందిస్తా ఉంది ఈ పనిముట్లని. దీనిలో మనం నియోజకవర్గం తీసుకుంటే సుమారుగా 124 మంది రైతులకి మన రాయితీని 94,41,000 రూపాయలతోటి మన నియోజకవర్గంలో మనం సబ్సిడీ మీద అందిస్తా ఉన్నాం. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రైతు సంక్షేమాన్ని మనం లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున మన ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువ, భూగర్భ జలం తక్కువ ఉన్నాయి. ఈ ప్రాంతం మన మధ్య మధ్య వర్షం మన మరిపూడి ప్రాంతాల్లో బాగానే వర్షపాతం నమోదైంది. ఏది ఏమైనప్పటికీ కూడాను భూగర్భ జలం అరుగున్న ప్రాంతాల్లో ఈ స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఇటువంటి వాటి ద్వారా తక్కువ నీటితోటి ఎక్కువ రాబడి దిగుబడి రావాలనే లక్ష్యంతో మనం ఇటు ప్రోత్సహించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా పెద్ద మొత్తంలో మనం ఈ రాయితీలు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని నేను తెలియజేస్తా ఉన్నాం. దీని అంతిమ లక్ష్యం ఏంటంటే మన నీటి సంరక్షణ ద్వారా తక్కువలో ఎక్కువగా ఫలితాలు పొందాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి, అదేవిధంగా మిగిలిన పరికరాలు కూడా మనం ఇప్పుడు మనం ముందుకు రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏపీఎంఐపి వాళ్ళు ఈరోజు చేపట్టేందుకు సకాలంలో సీజన్ వారికి మొదలవుతున్న సమయంలో ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారు